ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు స్వాగతం. 1వ రోజు విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు అనే మాడ్యూల్. శిక్షణ తీసుకునే సమయంలో కొంతమంది ఉపాధ్యాయులు కొన్ని సందేహాలు వెలుబుచ్చటము జరిగింది. అవి ఏమిటంటే, మాడ్యూల్కి కేటాయించిన 5 రోజుల్లో ఏ సమయంలో శిక్షణ తీసుకోవాలి, మాకు శిక్షణ ఎవరు ఇస్తారు, ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు శిక్షణ ఇస్తారా అని తెలియజేశారు. ఉపాధ్యాయులారా, మీకు ఇచ్చిన 5 రోజుల్లో ప్రతిరోజు 24 గంటల్లో మీకు ఖాళీ దొరికిన సమయంలో ఒక్కొక్క అంశమును పూర్తి చేయవచ్చు, వీడియోలను చూడవచ్చు, డాక్యుమెంట్స్ని చదవవచ్చు. ఆన్లైన్లో శిక్షణ పొందటంలో ఇది ఒక సౌకర్యము. ప్రతి కోర్సు మాడ్యూల్ ప్రారంభమైన 2వ రోజు సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ఏపీ దీక్ష యూట్యూబ్ ఛానల్లో లైవ్ కార్యక్రమంలో పాల్గొనాలి. ఇందులో మాడ్యూల్ యొక్క ముఖ్య అంశాలు తెలియజేయబడతాయి. ప్రత్యేక పరిస్థితుల్లో ఎవరైనా ఉపాధ్యాయుడు పాల్గొనకపోయినా వీడియో లింక్ ద్వారా ఈ వీడియోని చూడవచ్చు. 3వ రోజు మరికొన్ని వీడియోలను, డాక్యుమెంట్లను, కృత్యాలను చేయవచ్చు. 4వ రోజు ఆ డాక్యుమెంట్లలోనూ కృత్యాల్లో ఇచ్చిన అంశాలకు ప్రతిస్పందనలను తెలియచేయాలి. తరువాత పోర్ట్ఫోలియో కృత్యానికి వాళ్ళ ఇచ్చిన అంశాలకి ప్రతిస్పందనలను రాయవలసి ఉంటుంది. రాసిన తరువాత ఆన్లైన్లో మీకు ఇచ్చిన లింక్ ద్వారా సమర్పించవలసి ఉంటుంది. చివరి రోజు 5వ రోజు మాడ్యూల్ మొత్తంపై క్విజ్ ఉంటుంది. ఇందులో 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఇందులో ప్రతి ఒక్కరూ 7 నుంచి 10 మార్కుల దాకా తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా 7 కంటే తక్కువ మార్కులు తెచ్చుకున్నట్లయితే ఈ మాడ్యూల్ని సరైనటువంటి విధానంలో శిక్షణ పొందలేదని తెలుస్తున్నది. ఏ మాడ్యూల్పై శిక్షణ తీసుకోవాలన్నా ముందు ఈ సూచనలను పాటిస్తే మీరు శిక్షణలో మంచి మార్కులు సాధించగలరు. మొదటగా మాడ్యూల్లో వచ్చే ముఖ్యమైన అంశాలను వ్రాసుకున్నటకు ఒక నోట్బుక్ దగ్గర ఉంచుకొని అందులో శిక్షణ పొందుతున్న మాడ్యూల్ పేరు రాసి ఒక్కొక్క అంశాన్ని నమోదు చేయాలి. ఆ అంశంలో వచ్చే ముఖ్యమైన పాయింట్స్ను నోట్ చేసుకొనుట మంచిది. ఒక్కొక్క అంశానికి కొంత సమయము కేటాయించడం జరిగింది. అంత సమయమును వెచ్చించి అవగాహన చేసుకోవాలి. మీరు కేటాయించిన కాలము నమోదు చేయబడుతుంది. ప్రతి మాడ్యూల్లో కొన్ని డాక్యుమెంట్లు, వీడియోలు, కృత్యాలు, ప్రతిస్పందనలు, సారాంశము, పోర్ట్ఫోలియో, అదనపు వనరులు, క్విజ్ అనే అంశాలు ఉంటాయి. మొదటగా ఈరోజు మనము విద్యా ప్రణాళిక మరియు సహిత తరగతి గదులు అనే కోర్సు మాడ్యూల్లో మనము పరిశీలిద్దాం. ఇందులో మనకు 8 అంశాలు ఇవ్వబడ్డాయి. అందులో 1 అవలోకనము, 2 పరిచయము, 3 విద్యా ప్రణాళికలు, 4 సమ్మిళిత విద్య సహిత తరగతి గదులు, 5 సారాంశము, 6 పోర్ట్ఫోలియో, 7 అదనపు వనరులు, 8 క్విజ్. ఒక్కొక్క అంశాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. మొదట అవలోకనమును ఓపెన్ చేద్దాం. ఇందులో 2 భాగాలున్నాయి. 1 లక్ష్యాలు, 2 విషయ రూపురేఖలు. లక్ష్యాల్లో మనం ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకు 5 లక్ష్యాలపై శిక్షణ ఉంటుంది. 2వ అంశము విషయ రూపురేఖలు. దీనిని కూడా ఓపెన్ చేసి చూద్దాం. విషయ రూపురేఖలు, విషయ రూపురేఖల్లో మనకి 6 అంశాలు ఇవ్వటము జరిగింది. ఈ 6 అంశాలపై మనకి శిక్షణ తీసుకోవలసి ఉంటుంది. తరువాత పరిచయము. ఈ పరిచయములో విద్యా ప్రణాళికలు, సమ్మిళిత విద్యపై ఒక వీడియో ఉంటుంది. 2వది గ్రహించిన విషయము. పైన గ్రహించిన విషయాన్ని మనము అవగాహన చేసుకోవాలి. ఇందులో ఇచ్చేటటువంటి
ప్రశ్నలకు మనము సమాధానము రాయవలసి ఉంటుంది. తరువాత విద్యా ప్రణాళికలు, దీనిని కూడా ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకి కృత్యము 1, విద్యా ప్రణాళికలు గ్రహించిన విషయము, కృత్యము 2, కృత్యము 3, కృత్యము 4 అని ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మనము ఓపెన్ చేసి మనం అవగాహన చేసుకోవలసి ఉన్నది. తరువాత సమ్మిళిత విద్య సహిత తరగతి గదులు ఓపెన్ చేసి చూద్దాం. ఇందులో మనకి సహిత తరగతి గదులు అనే వీడియో ఉంటుంది. ఆ వీడియోపై కొన్ని ప్రశ్నలు ఉంటాయి. అది 2వ భాగంలో గ్రహించిన విషయంలో మనము తెలియజేయవలసి ఉంటుంది. తరువాత సమ్మిళిత తరగతి, తరువాత తరగతి గదిలో వైవిధ్యాన్ని స్వీకరించడము, జంతువుల పాఠశాల గ్రహించిన విషయము, కృత్యము 5, మన అంతరంగములోకి చూడటము గ్రహించిన విషయము, కృత్యము 6, తరగతి గదిలో వైవిధ్యం పరిష్కరించడము, సహిత తరగతి గదులు సూచనలు అనే అంశాలపై మనము ఒక్కొక్క దానికి కేటాయించిన సమయంలో మనము వాటిని అవగాహన చేసుకోవాలి. సారాంశము, ఈ మాడ్యూల్లో మనము స్టడీ చేసిన అన్ని అంశాలపై సంక్షిప్తంగా ఒక మైండ్ మ్యాప్ రూపంలో మనకి ఇవ్వటము జరిగినది. దీన్ని కూడా మనము పరిశీలించాలి. తరువాత పోర్ట్ఫోలియోని ఓపెన్ చేసి చూద్దాం. పోర్ట్ఫోలియోలో NCF 2005 యొక్క మార్గదర్శక సూత్రాలను దృష్టిలో ఉంచుకొని భాషలు, గణితము, పరిసరాల విజ్ఞానము, సైన్సు, సామాజిక శాస్త్రము కోసము కేంద్రీకృత సమ్మిళిత అభ్యాస అనుభవాన్ని సృష్టించండి. ఇంకా సహిత తరగతి గదిలో నేర్చుకోవటము, మదింపు, అంచనా వేయటం వంటి అంశాలను కూడా ప్రాధాన్యత ఇవ్వండి. దీని మీద మనము ఒక డాక్యుమెంటు తయారు చేయాలి. డాక్యుమెంట్ తయారు చేసేటప్పుడు మనము గుర్తుంచుకోవలసినటువంటి అంశాలు, మార్గదర్శక సూత్రాలు ఇక్కడ ఇవ్వటం జరిగింది. అవేమిటంటే, తరగతి గది బయట జీవితాన్ని, జ్ఞానాన్ని తరగతి గది బోధనతో అనుసంధానించాలి. అభ్యసనాన్ని బట్టి బట్టే కంఠస్థము చేసే పద్ధతుల నుండి దూరము చేయాలి. బోధనాభ్యసన పాఠ్యపుస్తకాలకే పరిమితము కాకుండా విద్యార్థి సంపూర్ణ వికాసానికి తోడ్పడేలా విద్యా ప్రణాళికను బలోపేతం చేసుకోవాలి. పాఠ్యపుస్తకాల పరిధి దాటి విద్యార్థికి అభ్యసనానుభవాలు కల్పించాలి. పరీక్షల్ని మరింత సరళీకరించి తరగతి గది అనుభవాలతో అనుసంధానము చేయాలి. మన దేశ ప్రజాస్వామ్య విధానాలకు లోబడి శ్రద్ధాశక్తులతో కూడిన సంరక్షణ చర్యలు చేపట్టాలి. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని మనం ఒక పాఠ్యాంశాన్ని తయారు చేయవలసి ఉంటుంది. దీనిని ఒక పేపర్పై ఈ డాక్యుమెంట్ని తయారు చేసి ఉంచుకొని మనము సమర్పించాలి. ఇక చివరిగా 5వ రోజు ఈ అంశాలన్నిటి మీద క్విజ్ అనేటటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ క్విజ్లో 10 ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ రూపంలో మనము పూర్తి చేయవలసి ఉంది. ఈ 10 ప్రశ్నలకి కనీసము 7 లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాలి. కనీసం 7 మార్కులు సాధించాలి. అప్పుడు మనం ఈ మాడ్యూల్ని సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన వాళ్ళము అవుతాము. కోర్సు మాడ్యూలు పూర్తయిన సందర్భంలో అభినందనలు, మీ కోర్సు పూర్తయినది అని తెలియజేయబడుతుంది. ఈ కోర్సు పూర్తి అయినందుకు మీకు ప్రశంసాపత్రము బహుకరించబడుతుంది. ప్రశంసాపత్రము పొందడానికి దీక్ష యాప్నందు క్రింది సోపానాలు అనుసరించండి. మొదట ప్రొఫైల్లోకి వెళ్ళాలి. ప్రొఫైల్ నుండి కోర్సుని టచ్ చేయాలి. కోర్సులో సర్టిఫికెట్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధానం మీకు తెలియకపోతే సహాయ వీడియో కోసము మీ జిల్లా సమన్వయకర్తను సంప్రదించవచ్చు. రాబోయే 7 నుంచి 10 దినాలలోపు మీకు సర్టిఫికెట్ అందుబాటులో ఉండవచ్చు. అలాగే మీ కోర్సు పురోగతి 100%గా ప్రతిబింబించడానికి 1 రోజు లేదా
2 రోజులు సమయము పడుతుంది.